వరంగల్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరందుకుంది. క్వారీల్లో ఇసుకను ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తున్న అడిగేవారే లేరు. అక్రమార్కులతో కలిసిపోయి అధికారులు అడ్డదారుల్లో ఇసుకను తరలించేందుకు సహకరిస్తున్నారు. దీంతో 3 లోడ్లు 6 నోట్లు అన్నట్టు సాగుతోంది ఇసుక అక్రమ రవాణా. వరంగల్ జిల్లా ఇసుక అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. రోజురోజుకు ఇసుక మాఫియా ఆగ్రహాలు పెరిగిపోతున్నాయి. హెచ్చరికలను పట్టించుకోరు, నిబంధనలను లెక్క చేయరు. అధికారులు ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై జులుం చూపిస్తుంది ఇసుక మాఫియా. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ప్రాంతాల్లో 12 క్వారీలు ఉన్నాయి. ఏటూరు నాగారం, పసరా, జంగాలపల్లిలోని 3 చెక్పోస్టులు ఫారెస్ట్ అధికారుల పరిధిలో ఉండగా తాడ్వాయి, పసరా 2 చెక్పోస్టులు పోలీసుల పరిధిలో ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు 3000కు పైగా ఇసుక లారీలు ఓవర్లోడ్తో చెక్పోస్టులను దాటేస్తున్నాయి. కొన్ని క్వారీలు ప్రస్తుతం తెలంగాణ టీఎస్ఎండీసీ అధికారుల సారథ్యంలో నడుస్తున్నాయి. 10 టైర్ల లారీ ఇసుక 5800, 12 లైర్ల లారీ ఇసుకకు 7425 ఆన్లైన్లో బుకింగ్ చెల్లించాలి. లారీలు క్వారీల నుండి బయటకు వచ్చాక వేబ్రిడ్జిపై వెయిట్ కొలవాలి. కానీ ఆ పద్ధతి ఇక్కడ మొత్తానికే మరిచారు అధికారులు. వాస్తవానికి ఇక్కడ క్వారీల్లో ఇసుకను గిరిజన సొసైటీల ద్వారా కూలీలతో పొయ్యించి తీసుకువెళ్లాలి. అలా కాకుండా ఏవో కుంటిసాకులు వివిధ రకాల కారణాలతో భారీ యంత్రాల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. లారీ బాడీ లెవెల్ వరకు మాత్రమే ఇసుక పొయ్యాల్సి ఉన్నా అందుకు రెట్టింపు ఇసుకను లారీల్లో నింపుతున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్కు రోజుకు 1 లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇసుక క్వారీళ్ల నుంచి అధికారికంగా రోజుకు 550 నుంచి 600 లారీల ఇసుక వెళుతోంది. అయితే రోజుకు మరో 150 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోందని అంచనా. పూర్తిగా ఏజెన్సీ కావడంతో ఇసుక బాబులకు అడ్డు అదుపు లేకుండా రై రై అంటూ రోడ్లపై వెళుతున్నారు. ఆ వేగాన్ని చూసి అక్కడి గిరిజన పల్లెవాసులు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. 3 బకెట్లు ఎక్కువ పోసుకొని 30 తీసుకోవటం ఇదే నా పద్ధతి. అధికారులు ఏం చేస్తారు? ఏం లేదు, పట్టించుకోలేదు. వాళ్ళకి మామూలు వాళ్ళకి ముడుతుంది. ఒక్కో లారీకి 2 బకెట్లు వేసుకొని 4000 రూపాయలు సూచిస్తున్నారు. దీన్ని అరికట్టడం లేరు. ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కూడా ఈ అవినీతి పెరుగుతూనే ఉన్నది, కానీ తగ్గట్లేదు. దీనిని ప్రభుత్వం అరికట్టి మా గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలమైన వర్గాలు, గిరిజనులకు డబ్బులు వచ్చే విధంగా చూడగలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. క్వారీల్లో ఏ లారీల్లో ఎంతెంత ఇసుక నింపుతున్నారని పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు పెట్టించాలి. కానీ వాటి ఊసే లేదు. లోడైన లారీలు తుపాకులగూడెం, దేవాదుల, లక్ష్మీపురం, ముప్పనపల్లి, సింగారం, ఏటూరు, కాంతనపల్లి మీదుగా చిన్న పెద్ద పల్లెలు దాటుకుని నగరానికి ఏదేచిగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కాదు కూడదని ఎవరైనా అడ్డు తగిలితే దాడులకు వెనుకాడటం లేదు. వినాముల పేర్లతోటి వేల వందల లారీలు తరలిస్తున్నారు. ఈ ఆకేరు, మున్నేరు పైకెళ్లి ఆ జంపన్న వాగు పరిధిలో ఈ ఇసుక తరలించడం అనేది నిర్మమాటంగా ఆ ప్రాంతాల్లో నిలిపివేయాలని మా ప్రత్యక్ష డిమాండ్. లేని పక్షంలో ఆ ప్రాంతంలో ఈ ఇసుక మాఫియాని కానీ ఈ మద్య మాఫియాలు అందరూ కూడా ప్రత్యేకంగా ఇసుకపైన దృష్టి సారించారు. ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నా పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. అక్కడి కమిటీలు, పోలీసులు, మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు అంతా చోద్యం చూస్తుండటంతో వేలాది లారీల గోదావరి ఇసుక పట్టణాలకు తరలిపోతోంది.